పరిషత్ ఎన్నికల విషయంలో ఎంపీడీసీ జడ్పీడీసీలలో దాదాపు ఆల్రెడీ మన కోర్టు కూడా చెప్పింది ఏకగ్రీవాలైన వాళ్ళని అనౌన్స్ చేసేయండి అని. ప్రభుత్వం కూడా ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగానే ఉంది, కానీ ఎక్కడ జాప్యం జరుగుతుంది? నిమ్మగడ్డ గారి దగ్గర జాప్యం. అంటే ఎందుకు నిమ్మగడ్డ గారు ఈసారి వెనకడి వేస్తున్నారు అనుకోవాలి? జోక్ ఏంటంటే, ఇంతకుముందు కరోనా కాబట్టి మేము ఎన్నికలు నిర్వహించమంటూ ఆపుకోవాలనుకుంది జగన్ సర్కార్. అప్పుడు నేను అసలు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను, నా రాజ్యాంగబద్ధ పదవే ఎన్నికలు నిర్వహించడము, నా రాజ్యాంగబద్ధ బాధ్యతల్ని నిర్వహించకుండా అడ్డుపడుతుంది ప్రభుత్వం, నిర్వహించేందుకు అవకాశం ఇవ్వండి అని కోర్టుకు వెళ్ళింది ఈయన. ఏ పాయింట్ మీద వెళ్ళారు? పంచాయతీ ఎన్నికలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఇట్లాగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మధ్యలో ఆగిపోయినాయి. ఇన్ టైంలో జరగకపోతే అది ప్రమాదం అని చెప్పేసి, దానివల్ల రాష్ట్రానికి నిధులు కూడా ఆగిపోతాయన్నే కదా అప్పుడు కోర్టులో చెప్పుకొచ్చింది. ఇప్పుడు మరి జరిగిపోవాలి కదా, మార్చిలోపు అయిపోవాలి కదా. ఇప్పుడు ఎవరు ఆపారు ఆయన్ని? ప్రభుత్వం ఆనాడు ఆపింది. ఇప్పుడైతే ప్రభుత్వం ఏం ఆపట్లేదు కదా. ఏ ఎన్నికలు నిర్వహిస్తానని ప్రకటించాడో ఆ ఎన్నికలు నిర్వహించకుండా మధ్యలో వెళ్ళిపోవడం ఏంటి? ఆయన ఏకగ్రీవాల గురించి ఒక గేమ్ ప్లే చేశారు. ఏంటి అంటే, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆల్రెడీ ఏకగ్రీవం అయిపోయినటువంటి వాటిలో అన్నిటి మీద చేస్తే కనుక కేసు అవుద్ది అనేసి తెలివిగా ఓ 11 డివిజన్స్ వరకు ఏకగ్రీవాలలో మళ్ళీ నామినేషన్స్ తీసుకోవడానికని ఆర్డర్ వేశారు. అదొక స్ట్రాటజీ వాస్తవం. వేస్తే అదేమైంది, కోర్టు కొట్టేసింది. ఒకసారి గెలిచారు అని అనౌన్స్ చేయడం వరకే నీ బాధ్యత. అక్కడ అవకతవకలు జరిగినాయి అంటే బిఫోర్ డిక్లరేషనే నీ లెక్క. బిఫోర్ డిక్లరేషన్ నీ కాపచ్చు ఎన్నికలు, కానీ గెలిచేశారు అని డిసైడ్ అయిన తర్వాత ఆపే అధికారం నీకు లేదు. అది ఎలక్షన్ పిటిషన్ లోకల్ కోర్టులో వేయాలి, ఆ కోర్టులు తేల్చాలి, నువ్వు కాదు కదా తేల్చాల్సింది. అది మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పామన్నమాట, గెలిచారన్న డిక్లరేషన్ వరకే ఈయనకు హక్కు ఉంటుంది, కానీ గెలిచిన వాళ్ళని తూచి నువ్వు గెలవలేదు అని చెప్పడానికి హక్కు ఎలక్షన్ కమిషన్కు ఉండదు. ఆ పాయింట్లో అది తెలియదు ఆయనకి, తెలుసు. తెలిసినా కూడా ఓ ట్రయల్ వేశారు, అంటే ఎలక్షన్ కమిషన్కి విస్తృత అధికారులు ఉన్నాయి, విపరీత అధికారులు ఉన్నాయి, విచ్చలవిడి అధికారాలు ఉన్నాయి అన్నటువంటి రకరకాల వ్యాఖ్యానాల మధ్యన ఆ అధికారాన్ని అలా ఒక శాంపుల్ వేసి చూశారు. అది కాస్త కొట్టేసింది కోర్టు, 11 కూడా చెయ్యొద్దు అని చెప్పేసి. వాస్తవంగా అప్పుడు అధికార పక్షం అడ్డుపడ్డ, వైసీపీ దాని మీద కామెంట్ చేయలే. బట్ 2 నామినేషన్లకు పిలిస్తే కూడా ఎవరే వేయలే, ఒక తిరుపతి ఒక్కటి వేసినట్టున్నారు అంతే. అదే ప్లేస్లో తెలుగుదేశం వాళ్ళు వేయలేదు నామినేషన్, అంత రచ్చ చేసిన తెలుగుదేశం వాళ్ళే నామినేషన్ వేసి ధైర్యం చేయలే. పొంగనూరు కానీ, మాచర్లు కానీ, ఇవన్నీ కూడా అక్కడ తిరుపతిది ఒకటి బీజేపీ వాళ్ళు వేశారు, జనసేన వాళ్ళు ఒకటి వేశారు శ్రీకాళహస్తిలో అనుకుంటా. అంతవరకు అయింది. బట్ అది కూడా 2 కోర్టు కొట్టేయడంతో మామూలు ఎన్నికలే జరిగినాయి, ఆ ఏకగ్రీవాలది కంటిన్యూ అయిపోయింది. అక్కడతో అది ఆ టెస్ట్ ఫెయిల్ అయ్యింది. అది గనక ఆ రోజున కోర్టు జోక్యం చేసుకోకుండా ఆయనకు అధికారం ఉంది అని ఉండుంటే ఖచ్చితంగా ఈ జడ్పీటీసీ ఎంపీటీసీల్లో ఏకగ్రీవాలైన 20-32% ఉంది కదా, అందులో ఓ 10-15 ఆపి మిగతా అన్ని పెట్టేసేవాడు ఆయన, లేదా మొత్తం పెట్టేసేవాడు. కానీ ఆయనకు విచారణ జరిపే అధికారమే లేదు. లేదు అనేది మళ్ళీ ఏమైంది, జడ్పీటీసీ ఎంపీటీసీల దాని మీద మళ్ళీ నోటీస్ ఇచ్చారు, ఏది కాగితాలు ఇవ్వకుండా ఆపేశారు. వాస్తవంగా డిక్లరేషన్ పేపర్లు ఇస్తూ ఉండగా ఫామ్ 29 తర్వాత ఇంకొకటి ఏయో సర్టిఫికేట్ ఇస్తారు, అది ఇస్తున్నప్పుడు ఆపేశారు ఆయన. ధృవీకరణ పత్రం, ఎంపీటీసీగా నువ్వే ఎంపీటీసీ అనే ధృవీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంది, అది ఇస్తున్నప్పుడు ఆపిచ్చేశారు ఈయన. కిందసారి ఆపిచ్చేశారు, అప్పుడే అయిపోవాలి లెక్క ప్రకారం, అది ఆపిచ్చేశారు. ఎందుకు, సస్పెన్షన్లో పెడుతున్నాం కదా ఎలక్షను, అప్పటికిస్తే 5 టర్మ్ ఉంటుంది కదా, అది మళ్ళీ కాన్స్టిట్యూషనల్ కాంట్రవర్సీ అవుతుంది. ఎన్నికల తర్వాత ఎప్పుడు పెడతారో తెలియదు. ఈ గెలిచిన వాళ్ళది 5 అవుతుంది, ఈ పాత వాళ్ళది 5, అప్పుడు 6 అంటే మళ్ళీ కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ అవుతుంది కదా, ఆ కారణంగా ఆపేశారు. వీటితో పాటు ఇద్దామనేటువంటి, ఇప్పుడు అవి ఇవ్వమని మొన్న వేసినప్పుడు ఈయన కుదరదు దాన్ని ఆపేయమని చెప్పారు. వాళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు ఏమని చెప్పింది, ఏకగ్రీవాలను ఆపే అధికారం నీకు లేదు, అందులో దౌర్జన్యం జరిగిందనినో, అక్రమం జరిగిందనినో, లేకపోతే తమ నామినేషన్ వేయనివ్వలేదనినో, ఇది ఉంటే ఆ కన్సర్న్డ్ పర్సన్ కోర్టును అప్రోచ్ అవ్వాలి, ఎలక్షన్ పిటిషన్ వేయాలి, ఈ విచక్షణాధికారం మీకు లేదు ఎలక్షన్ కమిషన్కి, దాన్ని తేల్చగలిగినటువంటి శక్తి న్యాయస్థానానికి ఉంది, న్యాయమూర్తికి ఉంటుంది అనేసి ఓపెన్గానే చెప్పింది హైకోర్టు. దెన్ అక్కడ ఆటోమేటిక్గా ఏకగ్రీవాలది ఈయన కాల. ఈ రెండు ఏదైతే ఈయన తెలుగుదేశం అనుకూలత అనేదానికి కారణమైన ఈ రెండు,
ఏకగ్రీవాలు అవ్వగానే ఎన్నికలు ఆపేపించింది తెలుగుదేశం అని ఆనాడు విమర్శ కదా. ఆపేపించిన తర్వాత అంటే వాళ్ళకి ఫేవర్ కోసం ఏడాది పాటు గ్యాప్ ఇచ్చారు. ఈ ఏడాది పాటు గ్యాప్ అంటే ఆషామాషి కాదు కదా, అంటే ఒక్కసారి ఒక టెంపో మీద వచ్చిన ఎలక్షన్ అది ఆ మూమెంట్లో. ఎందుకంటే ఆ రోజు మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, అందులో బేసిక్గా ఏముంటుంది, ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఏంటి అని ఉంటుంది. అయితే వీళ్ళు ఆపడం వల్ల ఏమైంది, ఇంకో నాలుగు ఎక్కువ వచ్చినాయి ఇక్కడికి సీట్లు. ఆ రోజున జరిగి ఉంటే తెలుగుదేశానికి బలం ఉన్న చోట్ల తెలుగుదేశం కూడా 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా, అక్కడ ఆ టెంపో ఉండేది కదా. అయ్యా 3 ఎంపీలు గెలిచారు కదా, అక్కడ కూడా ఆ టెంపో ఉండేది కదా. గుంటూరు విజయవాడ లాంటి చోట్ల అవకాశం ఉండేది వీళ్ళకి, వైజాగ్ కానీ ఈ అవకాశం ఉండేది. ఎందుకు ఆ టెంపోలో అప్పుడే అయ్యింది, ఇటు ఇది కూడా సింపతి కూడా ఉంటుంది అప్పుడు 23 పడిపోవడం ఏంటి అన్నట్టు. బట్ వీళ్ళు ఏంటి అనవసరంగా ఇక్కడ ఆపిచ్చారు. ఆపిచ్చినందువల్ల ఏమైంది, బలవంతంగా ఆపిచ్చారని ఒక ఫీలింగ్ అయింది. రెండోది కరోనా టైంలో వీళ్ళు ఎన్ని తిట్టిపోసినా జనానికి అయితే సర్వీసెస్ అందినాయి. ఆ టెస్టులు కానీ, బియ్యాలు పప్పులు కానీ డబ్బులు కానీ అందినాయి. అలాగే సంక్షేమ పథకాలు ఆపకుండా డబ్బులు వేశారు, పెన్షన్లు డబ్బులు ఇచ్చేశారు. కాబట్టి ప్రభుత్వం మీద వాళ్ళకి ఇంకొంచెం పాజిటివ్నెస్ వచ్చింది. దానివల్ల 74 ఇప్పుడు 74 వచ్చేసినాయి మున్సిపాలిటీ, 11 కార్పొరేషన్లు కొట్టేసి అది వీళ్ళు వేసిన ఎత్తులో వైఫల్యం అది. ఇటు నిమ్మగడ్డ గారు వాళ్ళకి సహకరించినందుకు కొత్త బహుమానం ఇది. అంటే నిమ్మగడ్డ చంద్రబాబు ఇద్దరు స్వయంకృత అపరాధం ఏమో అంతే కదా. అంటే ఇప్పుడు ఆయన నిజంగా కమిట్మెంట్తో చేస్తే ఆ రోజున ఇంతకుముందు కూడా అనుకున్నాం, ఆయన చేసే రోజున ఛాయిస్ ఉంది అక్కడ. ఈ గొడవలు జరిగినటువంటి చోట్ల ఆపేయచ్చు ఏకగ్రీవ చేయలే, ఆయన ఉన్న పవర్ వాళ్ళ. తర్వాత ఏం చేశాడు, ఇటుకెళ్ళాడు. అప్పుడు జరుగుంటే తెలుగుదేశం పార్టీకి సానుకూల ఫలితాలు అంటే కొంతైనా మెరుగ్గా వచ్చింది, దీని మీద కొంచెం ఎక్కువ వచ్చిండే. ఏది 23 మంది ఎమ్మెల్యేలు గెలిచిన చోట్ల ఉన్న మున్సిపాలిటీలు ఉంటాయి కదా, వాటిట్లో కొంతవరకు ఛాయిస్ ఉండేది. కనీసం 10-15 మున్సిపాలిటీలు గ్యారంటీ కొట్టుకోవడానికి అవకాశం ఉండేది. దాని కసి ఇప్పుడు పూర్తిగా తీర్చారు. ఇంకోటి ఏమైపోయింది, అప్పట్లో అభ్యర్థులుగా ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు ఈ కరోనా టైంలో డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఎందుకు మళ్ళీ మనమే అభ్యర్థులం కదా అనేసి మెయిన్ ఎలక్షన్కి వచ్చే డబ్బులు లేవు వీళ్ళ దగ్గర. అధికార పక్షాన్ని డబ్బులు ఎమ్మెల్యేలు పంప్ చేశారు. ఇక్కడ పార్టీ పంప్ చేయలేకపోయింది, ఓడిపోయిన అభ్యర్థి వాళ్లే డబ్బులు లేక ఇబ్బంది పడతంటే అప్పులు పాలైతే వీళ్ళకి మళ్ళీ ఆయన నుంచి ఇస్తారు. అక్కడ వాళ్ళు 1,500, 1,000, 1,500, 2,000 అధికార పక్షం ఖర్చు పెడుతుంది. వీళ్ళు 100, 200, 300 ఖర్చు పెట్టాల్సి వచ్చింది. కొన్ని చోట్ల ఇచ్చారు 500, 1,000 అప్పు చేసి కూడా టెంపోలో కొట్టుకుపోవడం అయిపోయింది. అక్కడ దాదాపు 0 అయిపోతున్నట్టు అనిపిస్తుంది ఆ పరిస్థితి టీడీపీది ఈ మున్సిపల్ ఫలితాలు చూసిన తర్వాత. లేవనడానికి ఉండదు, ఎప్పుడైనా సరే బేసిక్గా ఒక టెం కొన్నిసార్లు ఎత్తులు విఫలమవుతుంటాయి. 23 స్థానాలు తగ్గిపోతుంది కదా, ఎత్తుల విషయం పక్కన పెడితే బలం కూడా 26 స్థానాలు వచ్చినాయి ఒకప్పుడు కాంగ్రెస్, తర్వాత మళ్ళీ ప్రధాన ప్రతిపక్షం అయింది 95 స్థానాల దాకా కొట్టింది 93 దాకా రాజశేఖర్ రెడ్డి టైంలో సిఎల్పి లీడర్ అయ్యాడు. అప్పుడు ఆయన పీసీసీ చీఫ్ నుంచి సిఎల్పి లీడర్ అయ్యాడు, తర్వాత ఏకంగా ఎన్నికల కాబట్టి ఈ రాజకీయాల్లో గెలుపోవటంలో అనేటువంటి సహజం. అయితే ఏంటి, తెలంగాణలో అయితే తర్వాత నిలబడాల అది అక్కడ జరిగింది. అక్కడ కూడా 1-0 వచ్చేసింది, 0 వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ అట్లా ఉంటుందా అంటే ఇప్పుడు ఒక స్థానానికే పరిమితం సులభం కాదు. ఎందుకంటే ఇక్కడ ఈవెన్ నిన్న కూడా 30% ఓటింగ్ వచ్చింది కదా, 30% అయితే ఉంది ఓటింగ్ పర్సెంటేజ్, వదిలేదేం కాదు, కేడర్ ఉంది. కాకపోతే ఇప్పటి నుంచి వ్యూహాలు సరిగ్గా వెళ్ళాలి వీళ్ళంతే. పక్కడ్బందీ వ్యూహాలు వేసుకుంటూ వెళ్తే అయితే గ్యాప్ని సరి చేసుకోవాలి. ఇప్పుడు అప్పట్లో 40-50, 51 ఇప్పుడు 30-53 కదా తేడా, 30-53 22 తేడా, ఇక్కడ చాలా తేడా, చాలా గ్యాప్ పెరిగిపోతుంది. అదే అంటున్నాను, అది సరి చేసుకోవాలి. దానికి ఎలాంటి ఎత్తులకు వెళ్ళాలో చూసుకోవాలి. అంటే కేడర్ కూడా సహకరించట్లేదు, సీనియర్ నేతలు కూడా చంద్రబాబు గారి మాట వినట్లేదు, అందుకే ఈ తరహా ఫలితాలు. అంటే మెయిన్ విజయవాడలో చూసుకున్న కొన్ని కొన్ని చోట్ల బేసిక్గా జగన్ ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఎవరైనా సహకరించారా, ఆయన వెనకాల ఎగబడి తిరిగారా ఏంటి ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు, మనం చూడలేదా 23 మంది ఎమ్మెల్యేలు అట్ట వచ్చేసారు. సహకరించడం కాదు, తిరుగుబాటు చేసుకోవాలా. అట్లాగే ఆ తర్వాత ఎవరు ఉండేవాళ్ళు ఆయన వెనకాల, ఎక్కడో అక్కడక్కడ ఏసీ కాంతరెడ్డి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళే కదా. ఎవరున్నారని ఆ టైంలో సరిగ్గా చెప్పాలంటే భయం భయంగానే ఉన్నారు, ఏం ధైర్యంగా ఏం లేరు అప్పుడు. కాకపోతే ఆ ధైర్యాన్ని ఇవ్వడమే నాయకుడి లక్షణం. ఇప్పుడు బెంగాల్లో కమ్యూనిస్ట్ వాళ్ళు కంగారు పడి పక్కకి వెళ్ళిపోయారు, కాంగ్రెస్ వాళ్ళు మూసుకు కూర్చున్నారు దుకాణం. ఎవరు తన్ని ముందుకొచ్చారు, బీజేపీ ముందుకు వచ్చింది. కాబట్టి వాళ్ళది ప్రధాన ప్రతిపక్షమైంది, 18 స్థానాలకు వచ్చింది.
కొట్లాడేవాడిని జనం యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు జగన్ కనుక ఆ రోజుని భయపడి ఇంట్లో కూర్చుంటే అప్పుడు ఫస్ట్ అరెస్ట్ చేస్తారు, కేసులు పెడతారు, తెలుసు. ఎప్పుడైతే కోర్టులో పిటిషన్ వేశారో వెళ్ళిపోయి కాళ్ళు పట్టేసుకోవాలి. పట్టేసుకుంటే అప్పుడు సోనియా గాంధీ జాలి తెలిచి దయతలిచి ఆయనకి ఎంపీగా కంటిన్యూ చేయనిచ్చేది. ఆ తర్వాత భవిష్యత్తులో ఎలక్షన్స్ ముందు అవసరమైనప్పుడు దయాదాక్షిణ్యాలతో ముఖ్యమంత్రి పదవి ఇచ్చేది. ఆ లాస్ట్ 1 ఇయర్ ఏదో చేసుకుని ఆ రాష్ట్ర విభజన పాపం అంతా ఆయన నెత్తిన పెట్టుకుని శాంతం జీవితంలో రాజకీయ సన్యాసం తీసుకుని ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకుల్లాగా అయ్యి ఉండేవాడు ఆ రోజున ఒప్పుకుని ఉంటే. అలా ఒప్పుకోకపోవడం వల్లే కదా, తిరగబడ్డం వల్లే కదా, జైలుకు పంపిస్తారని తెలిసి కూడా కదా నిలబడ్డాడు కదా. ఆ రోజున తనతో ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఎవరెవరైతే సపోర్ట్ చేశారో, మోపిదేవి కానీ సుభాష్ చంద్రబోస్ కానీ అంబటరాంబాబు వీళ్ళందరికీ కూడా పిలిచి చెప్పాడు ఆయన, మీరందరూ జైళ్ళకి రావడానికి సిద్ధంగా ఉండండి, మనం అందరం పోవాల్సి వస్తుంది అని. అంటే తనకు తెలుసు ఎదిరించినప్పుడు అవుతుంది అనేది. కాకపోతే మనం ఫ్యూచర్ ఉండాలి అంటే తెగించాలి అని ఒక డిసైడ్ అయ్యాడు. అప్పుడు వీళ్ళు కూడా ఇతనితోనే ఫ్యూచర్ ఉంటుంది, కాంగ్రెస్తో ఫ్యూచర్ ఉండదని భావించారు కాబట్టి నిలబడ్డారు. ఇప్పుడు అలా నిలబడాలి ఈయన. ఈయనకి వచ్చిన ప్రాబ్లం ఏమైందంటే ఏజ్ ఇంపాక్ట్. జగన్కి వచ్చేటప్పటికి కుర్రోడు ఇవాళ కాకపోతే రేపైనా సరే టెంపర్మెంట్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి 25 ఏళ్ళు కొట్టుకుంటే వచ్చాడు సీఎంగా. ఈ కుర్రోడు స్టార్టింగ్లోనే ఉన్నాడు. ఇతన్ని నమ్ముకుంటే ఫ్యూచర్లో ఛాన్స్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే లీడర్లను నమ్ముకున్న వాళ్ళకే ఛాన్సెస్ ఉన్నాయి, పార్టీని నమ్ముకున్న వాడికి ఛాన్సెస్ తక్కువ. వీళ్ళందరూ కాంగ్రెస్ బ్యాచినే కదా, అందుకని ఆ రూట్లో చూసుకున్నారు. ఓ నాయకుడు అంటుంటే మనకి ఫ్యూచర్ ఇస్తాడులే అనేసి. అది కాంగ్రెస్ కాకుండా వేరే పార్టీ పెట్టినా కూడా నిలబడ్డాడు.